క్రికెట్ మైదానంలో పాకిస్తాన్కు అలవోక విజయాలు అందించిన ఇమ్రాన్ ఖాన్ రాజకీయ మైదానంలో మాత్రం భంగపడక తప్పలేదు పాక్ కు చిరకాల స్వప్నమైన క్రికెట్ ప్రపంచ ను అందించిన ఇమ్రాన్ ఐదేళ్లు పదవీకాలం పూర్తి చేసుకొని మరో పాక్ ప్రధానిగా అపఖ్యాతి మూటగట్టుకున్నారు సైన్యం విపక్షాలు సహా అందరితో గిల్లికజ్జాలు పెట్టుకున్న ఇమ్రాన్ రాజకీయ మైదానంలో రన్అట్ అయ్యారు అంటే న్యాయం కోసం పోరాటం అని అర్థం అస్థిరమైన పాకిస్తాన్ రాజకీయాల్లోకి ఈ నినాదంతోనే అడుగుపెట్టారు ఇమ్రాన్ ఖాన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో పాకిస్తాన్ క్రికెట్ సారథిగా దేశానికి ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్ కొన్నాళ్ల విరామం తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాజకీయ రంగప్రవేశం చేశారు క్రికెటర్గా ను చరిత్రలో నిలిపిన ఇమ్రాన్కు ప్రభుత్వంపై సైన్యం గట్టి పట్టు పూర్తి అస్థిరంగా ఉండే ఆ దేశ రాజకీయాల్లో మాత్రం ఎదురుదెబ్బలు తప్పలేదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెహ్రీకే ఇన్సాఫ్ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించిన ఇమ్రాన్ తన ఉనికిని చాటుకోవడానికి అనేక ఇక్కట్లే పడ్డారు రెండు వేల రెండులో తొలిసారి పాక్ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన ఆయన ఆ తరువాత రెండు వేల పదమూడులో మరోసారి గెలిచారు ఈ క్రమంలోనే దేశమంతా పర్యటిస్తూ తన పార్టీకి మద్దతు పెంచుకునే యత్నాలు చేశారు రెండువేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇమ్రాన్ మిత్రపక్షాల బలంతో అధికారంలోకి వచ్చారు అవినీతిపై ఉక్కుపాదం మోపుతానని పేదల అనుకూల విధానాలు అనుసరిస్తానని విద్య ఆరోగ్య రంగాన్ని మెరుగుపరిచి పాకిస్తాన్ ను ఇస్లామిక్ సంక్షేమ రాజ్యంగా మారుస్తానని హామీ ఇచ్చారు అయితే ఇమ్రాన్ హయాంలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో ఇమ్రాన్ సర్కార్ ఘోరంగా విఫలమైంది పాక్ ప్రభుత్వాలను శాసించే సైన్యంతో కయ్యం విపక్షాలపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన పాలన ఏనాడూ సాఫీగా సాగలేదు నిఘా సంస్థ ఐఎస్ఐ అధిపతి నియామకం విషయంలో తలెత్తిన విభేదాలతో ఇమ్రాన్ సైన్యం మద్దతు కోల్పోయారు విపక్షాలపై ఘాటు విమర్శలతో ఆ పార్టీలన్నీ ఇమ్రాన్ సర్కార్కు వ్యతిరేకంగా ఒక్కో గొడుగు కిందకు చేరి ఆయనకు పొగపెట్టడం ఆరంభించాయి అమెరికా సహా పశ్చిమ దేశాలతో సఖ్యతగా మెలుగుతున్న ఉగ్రవాదం విషయంలో ఆయన మెతక వైఖరితో అనేక ఆంక్షలు ఎదుర్కొని పాక్ ఆర్థికంగా మరింత ఇబ్బందుల్లో పడింది ఇటీవల ఉక్రెయిన్పై యుద్ద ప్రారంభ సమయంలో రష్యాలో పర్యటించడం ఇమ్రాన్ భవిష్యత్తును మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది ఇది అమెరికా ఆగ్రహానికి కారణమైంది అమెరికాను లక్ష్యంగా చేసుకుని తన ప్రభుత్వంపై విదేశీ కుట్ర జరిగిందని ఆరోపించడానికి ఇదే కారణం ఈ పరిణామాల మధ్య ఒక్కటైన విపక్షాలు అవిశ్వాసం పేరుతో ఆయన్ను సాగనంపాయి పాక్ చరిత్రలో ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకొని మరో ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయేలా చేశాయి